హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్ ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ మీద సింపుల్గా మగ్గం వర్క్ అండి ఇది ఇప్పుడు చూస్తున్న శారీ ఏంటి అంటే వెంకటగిరి పట్టు డబుల్ ర్యాప్ శారీ అని అన్నారండి ఈ డబల్ ర్యాప్కి సింగిల్ ర్యాప్కి నాకు ఏం పెద్ద డిఫరెన్స్ అయితే నాకు తెలియదు కానీ ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను అంటే కలర్ నేనేం చూడలేదు షాప్లో వాళ్ళు పంపించిన శారీస్లో కొంచెం బ్రైట్ టమాటో రెడ్ శారీ ఉంటే చాలు అన్నట్టుగా తీసుకున్నాను నేను శారీ అయితే బాగానే ఉంది ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అయ్యిందండి ఇందులో కూడా రెండు మూడు రకాల వెరైటీలు ఉన్నాయన్నారు అంటే కొంచెం తక్కువ ప్రైస్లో కావాలంటే ట్వెల్వ్ హండ్రెడ్కి లెవెన్ హండ్రెడ్కి కూడా ఉన్నాయి సేమ్ ఒకేలా ఉంటుంది బట్ క్వాలిటీ డిఫరెన్స్ అన్నారు మంచిది తీసుకుందాం చూస్తా చూశాను నేను ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఫైట్ అంటే పైట నుంచి అంటారు కదా పళ్ళు అదంతా ఈ బ్లూ కలర్ వచ్చింది నావీ బ్లూ ఆర్ ఇంక్ బ్లూ ఆరెంజ్ రెడ్ విత్ పింక్ బ్లూ అనమాట ఈ కాంబినేషన్ నా దగ్గర లేదు సో అందుకని నేను తీసుకున్నాను సో శారీకి సంబంధించిది కదా చూశారు కదా మీరు బ్లౌజ్ అదే పళ్ళు చూశారు కదా బ్లౌజ్ కూడా సేమ్ ఈ కలరే నేను యాజ్ ఇట్ ఈస్ ఇదే బ్లౌజ్ని కుట్టించుకున్నానండి కుట్టించిన తర్వాత వర్క్ చేసుకున్నాను సో ఈ వీడియోలో నేను మీకు చూపించేది ఏంటంటే కుట్టిన బ్లౌజ్ మీద సింపుల్గా వర్క్ హెవీగా చేసుకోలేదు సింపుల్గా చేశాను ఇంత పెద్ద అంచు ఉంది బ్లౌజ్కి ఆల్రెడీ నాకున్న చాలా బ్లౌజెస్ అన్నీ ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఆల్మోస్ట్ హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను సో దీనికి నేను బుట్ట హ్యాండ్స్ కుట్టించాను అనమాట దానికి నేను వర్క్ ఎలా చేసుకున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను దీనికి సంబంధించిన ట్యూటోరియల్ వీడియో డీటెయిల్డ్గా ఛానల్లో ఉంది నేను డిస్క్రిప్షన్లో కూడా నేను ఒకసారి లింక్ పెడతాను యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కుట్టుకోవాలనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి సో దీనికి సంబంధించిన బ్లౌజ్ అంటే ఇది ఇది నేను బయట టైలర్ దగ్గరే కుట్టించేశానండి నాకు టైం దొరక్క అంచు బుట్ట హ్యాండ్స్ పెట్టించుకున్నాను బ్యాక్ సైడ్ అయితే ఇది అంటే సింపుల్గానే ట్రై చేశాను కుట్టిన బ్లౌజ్ మీద కుట్టడం కాబట్టి హెవీగా ట్రై చేయలేదు చాలా ఉన్నాయి హెవీ బ్లౌజెస్ అన్నీ హెవీగా ఉంటే పెద్ద పార్టీస్కే తప్ప నార్మల్గా జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకు వేసుకోలేకపోతున్నాం కాబట్టి కొన్ని సింపుల్గా కూడా కుట్టుకున్నాను ఈ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే దీనికి యాజ్ యూజువల్ నేను చెప్పినట్టే నేను ట్రేసింగ్ ఏం గీసుకోనండి నైంటీ పర్సెంట్ నేను ట్రేసింగ్ గీసుకోను ఫ్రీ హ్యాండ్తోనే వేసేస్తాను ఈ డిజైన్ ఏంటంటే ర్యాండమ్ స్కాటర్డ్ డిజైన్ అనమాట ఈ ప్లేస్లో నేను ఒక మూడు ఫ్లవర్స్ బై హ్యాండే నేను గీసుకున్నాను శారీలో ఎక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ అన్నది లేదు అంతా సిల్వరే సో నేను గోల్డ్ ఎక్కడ యూస్ చేయలేదు టోటల్ సిల్వరే అనమాట సిల్వర్ బీడ్స్తోనే ఇది కుట్టి అరౌండ్ వన్ ఇయర్ అవుతుంది రెండు మూడు సార్లు వాష్ చేశాను కూడా వేసుకున్న తర్వాత సో నాకు మెటీరియల్ అయితే బాగానే ఉంది ఇలా ఒక ఈ ఈ ఫ్లవర్ ఒకటి తీసుకున్నాను రెండు వేరే షేప్ ఫ్లవర్స్ రెండు తీసుకున్నాను ఇలాగా నార్మల్ నీటిలతోనే కుట్టానండి మగ్గం నీటిలు కూడా కాదు కొంచెం బల్జింగ్గా కనిపించడానికి లోపల వేరే బీడ్స్ ఇవి వేసాను నేను నార్మల్ థ్రెడ్ మెటీరియల్ కాస్ట్ గురించి వచ్చేస్తే చాలా తక్కువనే చెప్పాలి నా దగ్గర మీరు మెటీరియల్ చూసే ఉండుంటారు కొంచెం మీకు ఐడియా ఉండుంటే నా ఛానల్లో ఉండుంటే నా దగ్గర మెటీరియల్ చాలా ఎక్కువ ఉంది కదా మెయిన్గా ఈ రోజెస్ అంటే రింగ్ నోట్తో ఇలా రోజెస్ అనుకుందాం ఇలా రోజెస్ కానీ ఫ్లవర్స్ కానీ కుట్టుకొని ఈ ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఆల్టర్నేట్గా వేసుకున్నారు అంటే మీరు క్లియర్గా చూస్తే ఆల్టర్నేట్గా వచ్చేలా ఈ ఫ్లవర్స్ వేసుకొని మిగిలిన స్పేస్ అంతా నా దగ్గర ఉన్న మెటీరియల్తో నేను ఫినిష్ ఫిని అప్ చేశాను అన్నాను అనమాట అక్కడక్కడ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ రెడ్ కలరు అంటే టొమాటో రెడ్ కలరు అలాగే ఇవి సీక్వెన్స్తో ఇవి మిగిల్ స్పేస్లో సింగిల్ సింగిల్గా బీట్స్ ఇదే రెడ్కి సంబంధించిన రెడ్ కలర్ బీట్స్ కొంచెం మెరవాలి కదా అని చెప్పి ఇలాంటి క్రిస్టల్ స్టోన్స్ అలా అనుకుంది అంటే స్కాటర్డ్గా అంటే ర్యాండమ్గా వేసేలేదు ఏది వచ్చిన చోటే వెంట వెంటనే రాకుండా కొంచెం స్కాటర్డ్ డిజైన్లో ఉండేలా వేశానండి దీనికి సంబంధించిన డీటెయిల్డ్గా ట్యూటోరియల్ అంటే ఏదైతే ఎలా కుట్టానన్నది నేను ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో చూడండి కుట్టాలంటే నాకు ఈ డిజైన్ ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ డేస్లో అయిపోయిందండి పెద్ద కష్టపడలేదు కష్టపడలేదు కాదు ఎక్కువ టైం అయితే పట్టలేదు ఒక వన్ వీక్ మీరు వేసుకున్న రౌండ్ ఫిగర్ ఇలా ఈ పెద్ద ఫ్లవర్స్ కుట్టడానికే టైం పట్టింది తప్ప వీటికి ఎక్కువ పడలేదు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రింగ్ నోట్లు వేయడం నాకు కొత్త ఆ టైంలో కొన్ని సరిగ్గా రాలేదు కూడా బట్ మేనేజ్ చేసాను బట్ ఇప్పుడైతే వచ్చేసింది ఎందుకంటే ఇది రాలేదు కాబట్టి ఇదే ఫ్లార్తో ఇంకొక వర్క్ చేసుకున్నాను బై ప్రాక్టీస్ అంటే వర్క్ కోసమైనా సరే మనం సార్లు కొట్టాలి కాబట్టి ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చింది సో నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే రాకపోయినా ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది నావీ బ్లూ మీద సిల్వర్ ఎలా వేసానో బుట్ట చేతులు ఇలా వచ్చాయి ఈ హ్యాండ్స్ పైన నేను ఏం పెట్టినా కనిపించదండి చా ఒక కామెంట్ వచ్చింది కొన్ని రోజుల క్రితం బుట్ట హ్యాండ్స్ మీద వర్క్ ఏం చేయాలని అసలు ఈ బుట్ట హ్యాండ్ మీద ఉన్న డిజైనే కనిపించదు మనం ఏం పెట్టినా కనిపించలేదు నాకు ఇంకా అనవసరం అనిపించి ఈ బుట్ట హ్యాండ్స్ పైన ఏమీ వేయలేదు కాకపోతే బార్డర్ వచ్చేసరికి సిల్వర్ వచ్చింది సో ఇక్కడ ఏదైతే ఫ్లవర్ నేను సిల్వర్లో వేసానో దీనికి కాంట్రాస్ట్గా సిల్వర్ మీద బ్లూ వేశాను ఇక్కడ కూడా ఎంతైతే మనకి కనిపిస్తుందో అంత మాత్రమే నేను వర్క్ చేశాను వీటి మీద ఆల్టర్నేట్ బీడ్స్ అంటే బ్లూ అండ్ సిల్వర్ వేసి ఇలాగ డిజైన్ చేశాను అనమాట ఇవి నా దగ్గర బీడ్స్తో స్ట్రైట్గా కాకుండా కొంచెం జిగ్ జాగ్గా కుట్టుకున్నానండి మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుందా లేదా స్ట్రైట్గా కాకుండా బుట్ట హ్యాండ్స్ కొంచెం కొన్ని పొట్టిగా కొన్ని పొడవుగా ఒక ప్యాటర్న్ ప్రకారం కుట్టాను టూ బీడ్స్ త్రీ బీడ్స్ దీనికి సంబంధించిన కూడా వీడియో ఉంది కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి సేమ్ అదే నేను హ్యాంగింగ్స్ ఎందుకంటే ఇది రెడీమేడ్గా రెడీమేడ్ కాదు టైలర్ దగ్గర కుట్టించేశాను కాబట్టి అతను ఆల్రెడీ ఇలా హ్యాంగింగ్ పెట్టేశాడు దీన్ని తీయడం ఎందుకని చెప్పి దీనికే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను టోటల్గా ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ నేను ఈ సిల్వర్ ఫ్లవర్స్ ఏం వేయటం లేదు కాబట్టి ఈ ఫ్లవర్స్ అనేవి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను కొంచెం కనిపించడం కోసం ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇది సింపులే పెద్ద కష్టమే కాదు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్లవర్స్ సైజు ఎన్ని ఫ్లవర్స్ కావాలి అలాగే ఈ ఫ్లవర్స్ వేసుకోవడం చూస్తే ఒక టూ త్రీ అవర్స్ కూర్చుంటే ర్యాండమ్గా ఇవన్నీ కుట్టేయచ్చు అన్నీ నార్మల్ నీడులతోనే కుట్టచ్చు మా గమ్ నీడు కూడా అవసరం లేదు అది కూడా ఈ స్టిచ్డ్ బ్లౌజ్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి కుట్టిన తర్వాత లోపల ఎలా ఉంది ఇవన్నీ గుచ్చుకోకుండా ముడులు విడిపోకుండా నేను మళ్ళీ గమ్ అప్లై చేశాను పెద్దగా ఏం గుచ్చుకోవట్లేదు ఎక్కువ థ్రెడ్ ఏ యూస్ చేశాను కాబట్టి ఇది అండి టోటల్ బ్లౌజ్ ఈ సారీకి సంబంధించి మీకు నచ్చితే ఎలా ఉందన్నది చెప్పండి ఏవైనా ఇంప్రూవ్ పాయింట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అలాగే నా ఛానల్కి సంబంధించి ఎనీ వీడియోలో ఏ డౌట్ ఉన్నా ఏది మీకు అర్థం కాకపోయినా ఏది నచ్చినా నాకు కామెంట్ చేయండి వీలైనంత వరకు ఇమీడియట్గానే రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరని పక్షంలో నేను దానికోసం వీడియో తీసి మళ్ళీ మీకు చెప్తాను తప్ప వదిలేను నేను సో ప్రాక్టీస్ చేయండి మీకు కూడా వస్తుంది పెద్ద కష్టమేం కాదు ఎక్కువ అమౌంట్ కూడా మనం స్పెండ్ చేయక్కర్లేదు ఇదే మనం బయట వర్క్ ఇస్తే ఖచ్చితంగా ఎక్కువే తీసుకుంటారు మెటీరియల్ అంతా ఓవరాల్గా చూస్తే టూ హండ్రెడ్ లోపే అయిపోతుందండి మనం ఏది తీసుకున్నా కూడా ఒక ప్యాకెట్ నుంచి తీసుకోలేదు తీసుకోకర్లేదు ర్యాండమ్ డిజైన్ కాబట్టి సింపుల్గా సో ఇది మీకు నచ్చితే కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్తారని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ